ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పన్నెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది వద్దనున్న కర్కిమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరాను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యుహోవా నోటి మాటలుగా పలుకుబడిన నికో మాటలను వినక విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేసిరి వ్యాఖ్యాన అంశం యోషియా నుండి నేర్చుకోవలసిన పాఠములు మూడవ భాగం ప్రత్యేకంగా ఉండకూరుచున్నావా వ్యాఖ్యానాంశం యోషియా నుండి నేర్చుకోవలసిన పాఠములు మూడో భాగం ప్రత్యేకంగా ఉండకూరుచున్నావా వ్యాఖ్యానం యోషియా నెకోతో జోక్యం చేసుకోవటం అతని ఏలుబడిలోని చివరి ప్రధానమైన ఘట్టం యోషియా ఈ లోక సంబంధమైన కలహాలు యుద్ధాలతో జోక్యం చేసుకోవటం ఆరంభించాడు అతడు దేవునితో నడిచిన మంచి నడవడికి ఇది ముగింపు అయ్యింది యోషియా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కనబరిచి వాటిని కొనసాగించినంత కాలం అతడు సమాధానం గలవాడై ఆశీర్వదించబడ్డాడు కానీ అతడు తనకున్న సైన్యంతో తన చుట్టూ ఉన్న లోకాన్ని ప్రభావితం చేయటానికి పూనుకున్నాడు అప్పుడు అది అతనికి వ్యతిరేకం అయింది అది దేవునికి కూడా ఇష్టమైంది కాదు అతనికి ఏదో కొంత చేయగల సామర్థ్యం జరుగుతున్న వాటిలో కొంత మార్పు తీసుకురాగలిగిన శక్తి అది మంచిదని దానివల్ల మేలు జరుగునని అతడు తలంచినా ఈ లోక సంబంధమైన వాటిలో జోక్యం చేసుకోవటానికి యోషియా పిలువబడలేదు లోకాన్ని మార్చటానికి మనం పిలువబడలేదు కానీ యేసుకు సాక్షులంగా ఉండటానికి పిలువబడ్డాం మనం ఈ లోకానికి ఉప్పుగాను వెలుగ్గాను ఉండటం అంటే ఇదే దీనికి వేరుగా మనం చేస్తే గనుక ప్రభువుకు నిజమైన సాక్షులంగా ఉండకుండా తొలగించబడతాం మానవులను రక్షించటానికి మార్చటానికి దేవుని ఆత్మ సువార్త సందేశాన్ని ఉపయోగించుకుంటాడు క్రీస్తు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని వ్యవహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరులో చెప్పినప్పుడు అది మన విషయంలో ఇంకెంతో వాస్తవం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చేలో ఉన్నట్టుగా మన పౌరస్థితి పరలోకముందున్నది లోకాన్ని ప్రభావితం చేసేవారంగా ఉండటానికి మనం పిలువబడలేదు అలా చేయటానికి లోతు సిద్ధపడినప్పుడు అతడు అంగీకరించబడలేదు ఈ లోక సంబంధాలు కూడా చేర్చుకోరు ఇది ప్రజలను రక్షణలోకి నడిపించలేదు అవసరమైంది స్వార్థ సందేశం మాత్రమే సామాజిక ఉద్యమాలు రాజకీయాలు కాదు ఇది క్రీస్తును పోలి జీవించటం ఆయనకు సాక్షులంగా ఉండటం కనుక నేను ఎవరి వలె పని చేస్తున్నాను యోషియా వలన లేక లోకం చేత ద్వేషింపబడిన క్రీస్తు వలినా మన ప్రభువును గూర్చి అపుస్థుడైన పౌలు ద్వారా పుంతు పిలాదునద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన యేసు అని ఆత్మ ప్రకటిస్తున్నాడు మొదటి మోదీ పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చినం చూడండి మన ప్రభువును గూర్చి నేడు మనమిచ్చే సాక్ష్యం విషయంలోనూ ఆ విధంగానే చెప్పబడుగాక సహోదరుడు అలెగ్జాండర్ లే క్లార్క్ సిహములతో పొందరాలు